ఈనాడు దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలేక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసి ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలోనే ఆ దేవాది దేవుడు స్వస్థతను ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్వరూప వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు స్నేహకు మంచి ప్యాకేజీతో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాకుల సాకిత్ కుమార్ రాస్తున్న పరీక్షలలో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సదల రవికుమార్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎలమంచలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదించాలని విజయరాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సుబ్బరాయుడు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, సన్నీకి అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోవాలి అని, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య ఇబ్బందుల నుండి ఆ దేవాది దేవుడు మేమందరిని కూడా కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజాబలి సమర్పిస్తున్నటువంటి మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హెరాళముగా దీవించాలి అని ఈనాటి దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకుని ఆ దేవుని యొక్క దీవెనలు పొందడానికి పశ్చత్తాపపడి ఆ దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కుమ్మరించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా కలిమిలేములలోను కష్ట సుఖములలోను
నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. మానుదిన జీవితములలో మేము అతని స్వరములను ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులము అగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపొస్తలుల కార్యములు 11:19 నుండి 26 వరకు. స్తెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన చెల్లాచెదురైన వారిలో కొందరు దేవుని వాక్కును యూదులకును మాత్రమే బోధించుచు ఫినీషియా, స్తెఫ్రాసు, అంతియోకియల వరకు వెళ్ళిరి. కానీ స్తెఫ్రాసు సిరేను నుండి వచ్చిన కొందరు అంతియోకియానకు వెళ్ళి ప్రభువైన యేసుని గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియానకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించి వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సునకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలుని కనుగొని అతనిని అంతియోకియానకు తీసుకొని వచ్చెను. ఒక ఏడాది వారిద్దరూ అచటి సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 30వ వచనం వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సలోమోను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత్ అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా దేవుడు మీరు కోల్పోనివన్నీ కూడా తిరిగి ప్రసాదించే భాగ్యాన్ని దయచేయమని, మరొకసారి మీరు దేవునిలో విశ్వాసములో బలపడి దేవుని దీవులు పొందుకునే మహాకృపను దయచేయమని ఈనాడు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఒక గొప్ప సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు మరణించిన తరువాత, యేసుప్రభు మరణాన్ని జయించి ఉత్థానమైన తరువాత, శిష్యులకు దర్శనమిచ్చిన తరువాత వారిలో ధైర్యం అనేది గొప్పగా నింపబడింది. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. ఒకప్పుడు భయపడినటువంటి అపోస్తులు యేసుప్రభు ఉత్థానమై దర్శనమిచ్చిన తరువాత ప్రభు కొరకు మరణాన్ని సహితము లెక్క చేయకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని వారు బోధిస్తూ ఉండగా ఎంతో ధైర్యముతో అధికారముతో పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తులు బోధిస్తూ ఉండగా వారి బోధనను ఆలకించినటువంటి ప్రజలు ఎంతోమంది మారు మనస్సు పొంది దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రభువే నిజమైనటువంటి దేవుడని, ఆయన మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విధముగా యేసు ప్రభువుని నమ్మిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. స్టేఫాను హత్య చేయబడిన తరువాత అక్కడున్నటువంటి ప్రజలు కొంతమంది చల్లా చెదిరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గమనించినటువంటి బర్నబా సౌలును కలుసుకుని అంతియోకాకు వెళ్ళి
సౌలును కలుసుకొని లేదా పౌలును కలుసుకొని అక్కడ వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. యేసుప్రభు ఏ విధంగా మరణించాడు, మరణాన్ని జయించాడు, ఏ విధంగా మృత్యుంజయుడిగా మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు అని వాక్యాన్ని అంత్యోకియాలో బోధిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా విశ్వాసంలో బలపడి అక్కడ ఒక గొప్ప సంఘముగా ఏర్పడినట్లు మనం ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అపోస్తులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు యొక్క వాక్యాన్ని బోధించి ప్రభును విశ్వసించినటువంటి సంఘాలను వాళ్ళు స్థాపిస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రభు పట్ల ఆకర్షిస్తూ ఉన్నారు. అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చి వాళ్ళు రక్షణ పొందే విధంగా వారికి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు పాస్కా కాలంలో ఉన్నటువంటి మనందరి యొక్క బాధ్యత మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా మన యొక్క పరిధిలో మన కుటుంబాలను మార్చుకోవడానికి, మన కుటుంబాలను విశ్వాసములో బలపరుచుకోవడానికి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇతరులకు కూడా ఆ ప్రభు సందేశాన్ని పంచి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక మంది దేవుని తెలుసుకుని ఆయన దీవెనలు పొందుకునేలాగా మనం అందరం కూడా సిద్ధపడాలి, తయారు అవ్వాలి అని ఈనాటి మొదటి పట్టణం మనందరికీ తెలియజేస్తూ ఉంది. కేవలం వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, కేవలం దివ్య పూజాబలిలో పాలు పంచుకోవటం మాత్రమే కాదు, కేవలం మన ఇంటిలో మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, మన ప్రార్థన మన విశ్వాసము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారాలి అని, ఇతరులకు కూడా దేవుని పట్ల ఇతరులకు కూడా దేవునికి ఆకర్షితులు కావాలి అని ఈరోజు మొదటి పట్టణం మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మనందరి యొక్క బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం, మన పరిధిలో మన క్రియల ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా ఇతరులకు కూడా, హైందవులకు కూడా, అన్యులకు కూడా ప్రభువును పరిచయము చేయటము, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేసి ప్రభు చెంతకు మరణించటము మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరూ కూడా బాధ్యత తీసుకుని మన గొప్ప సజీవ దేవుడు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు తెలియచేస్తూ వాళ్ళ ఆత్మలను కూడా రక్షించవలసిన బాధ్యత మనకు ఉందని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యేసు ప్రభు చుట్టూ గుమ్ముకూడి, అయ్యా నీవు ఎవరువు, నిజంగా నీవు దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తువేనా, మమ్మందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్యవేనా అని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడున్నటువంటి ప్రజలలో ఒకలాంటి అనుమానం వచ్చింది, ఈయన దుష్టశక్తులను ప్రారతోలుతున్నాడు, మరణించిన వారిని లేవనెత్తుతున్నాడు, వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు, ఈయన ఎవరు అని కొంతమంది ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే కొంతమంది ఆయనను గిట్టనటువంటి వారు ఇది కేవలం మరి బెల్జిబుల్ సహాయంతో చేస్తున్నాడు అని, ఆయన దేవుడు కాదు అని, ఆయన దేవదూషణం చేస్తున్నాడు అని కొంతమంది, మరికొంతమంది ఈయన దేవుని కుమారుడు కాకపోతే ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అని కొంతమంది అనుమానపూర్వకంగా యేసుప్రభును చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసుప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మండపము గుండా నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయనను గుమ్ముకూడి, అయ్యా నీవి ఎవరువో మాకు నిజంగా తెలియదు, తెలుసుకోలేకపోతున్నాము, మా యొక్క అనుమానాన్ని మీరు తీర్చండి అని అక్కడ ప్రజలు అడుగుతున్నప్పుడు ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు, నేను దేవుని కుమారుడను, దేవుని యొక్క శక్తి నాలో లేకపోతే నేను ఈ కార్యాలు ఎలా చేయగలుగుతాను, మరణించిన వారు ఎలా జీవముతో లేస్తారు, వ్యాధిగ్రస్తులు ఎలా స్వస్థత పొందుతారు, దుష్టశక్తులు ఏ విధంగా పారిపోతాయి, వీటిని చూసినప్పుడు కూడా మీలో విశ్వాసము బలపడటం లేదా, విశ్వాసము పెరగటం లేదా, నేను చెప్పినా కూడా మీరు నమ్మటం లేదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. మరి ఎవరు నన్ను నమ్ముతారు అంటే నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి, నేను నా గొర్రెల యొక్క స్వరాన్ని ఆలకిస్తాను, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను విశ్వసించలేకపోతున్నారు అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా ఇదే అనుమానం,
బాగా కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు నిజంగా దేవుడున్నాడా, దేవుడు ఉంటే ఇలాంటి కష్టాలు మాకు ఎందుకు వస్తాయి అని చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు గుడికి వెళతాం, ప్రార్థన చేస్తాం, దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటాం, కానీ ఇంకా అనుమానం మనలో నుండి తొలగిపోవటం లేదు. ఆయన నిజమైనటువంటి దేవుడా కాదనే ఆలోచనలు ఇంకా మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా నా గొర్రెలైతే నా స్వరాన్ని ఆలకిస్తారు, నా స్వరాన్ని ఆలకించి నేను నిజమైనటువంటి దేవుడని నమ్ముతారు. కానీ నా గొర్రెలు కాకపోతే ఇతరుల స్వరాన్ని విని, ఇతరుల మాటలు విని నన్ను కాళ్ళదన్నుకుంటారు అని ప్రభు వాక్యము ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నమ్మాలి. మన జీవితంలో మన ఇంటిలో ఏ అద్భుతం జరగాలన్నా విశ్వాసం కావాలి, నమ్మకము కావాలి. ఆ దేవుడు మరణాన్ని జయించినటువంటి దేవుడు, కొండంత గొప్ప దేవుడు. చీమంత మన సమస్య పెద్ద లెక్క కాదు ఆయనకి. మన సమస్యను మనం తొలగించుకోవాలి అంటే ఆయన పాదాలు పట్టుకుని ఆయనను విశ్వసించి ప్రార్థనలతో మన జీవితంలో కష్టాలన్నిటిని కూడా తొలగించుకోవచ్చనే నమ్మకము విశ్వాసము మనకు కలిగినట్లయితే తప్పకుండా గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు, మనందరినీ కూడా ఆ మందలో చేర్చుకుంటాడు. ఆయన తన మందలో చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు, కానీ అనుమానం చేత, అపోహల చేత, అవిశ్వాసం చేత, బలహీనతల చేత ఆ మందలో మనం చేరి ఆయనను విశ్వసించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను తన మందలో చేరడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, తన స్వరాన్ని వినిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆయన స్వరాన్ని వినే బిడలుగా ఉన్నామా? ఆయన మంచి కాపరి అని చెప్పుకుంటున్నాడు, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇస్తానంటున్నాడు, వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరుస్తానంటున్నాడు, గాయపడిన వారిని నా భుజాల మీద వేసుకుని కట్లు కడతాను అంటున్నాడు, పచ్చిక బయళ్ళ వరకు నడిపించుకుని వెళ్ళే మంచి కాపరిని అంటున్నాడు. మరి మంచి కాపరి మనకు తోడుగా ఉండగా ఆ మందలో మనం చేరి ఆయన ఇచ్చినటువంటి ఆ నిత్య జీవపు ఆ వాక్కును, ఆ ఆహారాన్ని భుజించే భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు నీకు నాకు ఆయనను వ్యక్తంపరుచుకుంటూ ఉన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని దారపోస్తాను అనగా మీ అందరినీ సదా కాచి కాపాడడానికి వచ్చినటువంటి ఒక గొప్ప సేవకుడను, గొప్ప కాపరిని, మీ కొరకు నా ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని సిలువ మీద మరణించి తన యొక్క ప్రేమను చాటు చెప్పుకొని, తన ఉన్నతమైనటువంటి ప్రేమను బాధ్యతను చాటు చెప్పుకొని మూడవ రోజు సజీవుడిగా లేచినటువంటి ప్రభు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని విశ్వసిద్దాం. ఆయన మందలో మనం చేరి ఆయన స్వరాన్ని ఆలకించి ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవ, మీకు స్తోత్రమయ్యా. మొదటి పట్టణంలో స్తేఫాను మరణము తరువాత క్రైస్తవుల సంఖ్య ఇంకా పెరిగిపోయిందని, అపోస్తలు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉత్థాన క్రీస్తు సందేశాన్ని ప్రకటిస్తూ అనేక మందిని దేవుని బిడ్డలుగా తయారు చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభువ, మా విశ్వాసము ద్వారా మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ప్రభా మిమ్ము ఇతరులకు ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని, మీ యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా జీవితంలో చేసిన మేలులను ప్రకటించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువ, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువ, వీరి ఉద్దేశాలు నెరవేర్చండి. ఈనాడు దివ్య పూజాబలు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు, ఏ మానసిక శారీరక శోధనలు ఈ బిడ్డలను వెంటాడుతున్నాయో మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా తొలగించి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలకు ఏ కొదవ లేకుండా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు
మరి అనేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని ఆన్లైన్లో కోరుతున్న ప్రతి బిడ్డను దీవించమని, అలాగే ప్రభువా మమ్ము ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని నడినెత్తిన చరికాళ్ళ వరకు ఈ బిడ్డలను దీవించి ఎలాంటి సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఏమీ కూడా లేకుండా మీరే ఈ బిడ్డలను కాచి కాపాడి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు.
అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను, అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఒస్సాన, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున ఒస్సాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడే సాక్షాత్తు ఇక్కున్నటువంటి అప్పాన్ని ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరినీ ఆశీర్వదించబోతున్నటువంటి ఈ సమయము. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజాబలిలో ఈ నడు పూజలో పాలు పంచుకొని మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకి చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజాబలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతులు పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, మనందరం దేవుని నామములో ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడాలి అని, విశ్వాసములో బలపడాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మనందరి పాపములను పరిహరించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికినా
నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తము నిత్య జీవమును శాంతి సమాధానము నా దారికును దయచేయును గాక. ఆమేన్. తన గొర్రెపిల్ల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి తన మందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడై లేచెను. అల్లెలూయా. ప్రార్థించుదము. మా మంచి కాపరివైనవు ప్రభువా, మా రక్షకుడు యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యములను ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములను అర్పించుచున్నాము.
బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గానందమునకు చేర్చుమని ప్రతిమాలుకునుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఐదారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. ప్రకటించేదా నీ కృపను గూర్చిని.